కాబట్టి ఈ గ్లోబల్ రిసెషన్ ఏ మేరకు మన అందరి జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఊహించడం కష్టం. డెఫినెట్లీ ప్రభావం ఉంటుంది, అండ్ దాని నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఏం చేయాలో కూడా ఎవరికి వాళ్ళని ప్లాన్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ వైపు నుంచి మనం పెద్దగా ఓహో వాళ్ళు ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. నిన్న కూడా ప్రధాని మాటల్లో ఓన్లీ ఇళ్లలో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి ఇలాంటి జనరల్ సుభాషితాలు తప్ప ఎకానమీ పరంగా ఏమాత్రం ఒక చిన్న ప్రకటన కూడా లేదు. సో ప్రభుత్వం ఏదో చేస్తుంది అని మనం ఆశలు పెట్టుకోవడం మాత్రం అనవసరం. సో ఎవరికి వాళ్ళం మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది అతి ముఖ్యం. ప్రభుత్వం ఏదైనా చేస్తే ఓకే మంచిదే, ఎందుకంటే వాళ్ళు ముందుగా లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ని అలాగే చిన్న చిన్న కంపెనీస్ని చిన్న చిన్న వ్యాపార సంస్థల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాసెస్ వీళ్ళకి ప్రభుత్వ వైపు నుంచి జరిగే వనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు, సున్నాగా ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎకనామిక్ స్టిమ్యులస్ అంటూ ఏది రాలేదు, ఓన్లీ కందిపప్పు బియ్యం ఇవ్వడం ఇలాంటివి తప్ప. సో ఇవి మన దాకా చేరే అవకాశాలు అసలు ఎంతమాత్రం లేవు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏదో వస్తుంది అనుకున్నాం కంటే, ఎందుకంటే లాస్ట్ నెక్స్ట్ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య వ్యవధిలో 4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని ఒక అంచనా ఉంది. సో ఈ ఊడిపోయే ఉద్యోగాలు మనమే ఉంటాయా, ఉంటే ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, 3 నెలల ఈఎంఐ మారటోరియం తర్వాత మళ్ళీ మన ఈఎంఐలు మనం కట్టుకోవాల్సిందే. సో ఆ కట్టేందుకు ఇప్పటి నుంచే మనం ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా ఉండాలి. సో 3 నెలల ఈఎంఐ మారటోరియం తర్వాత అసలు ఎన్ని ఎస్ఎంఈలు, ఎన్ని చిన్న చిన్న సంస్థలు మళ్ళీ పూర్వవైభవానికి వస్తాయి, పూర్వవైభవం కాకపోయినా మళ్ళీ కొంతమేరకు ట్రాక్లో పడతాయి అనేది ఊహించడం కష్టం. అది జరగకపోతే బ్యాంకులకు ఎన్పిఎల్ అయిపోతారు, లేదా ఎన్బిఎఫ్సీస్కి ఎన్పిఎస్ అయిపోతాయి. సో చాలా గ్లూమీ పిక్చర్ మన ముందుంది. దీని నుంచి ఎలా బయటపడతాం అనేది ఎవరికి ఇప్పటికైతే అంతుపట్టని